ప్రభాస్ అంటేనే యాక్షన్ సీన్లకి అడ్రస్గా నిలుస్తారు. అతను ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే దానికి ప్రధాన కారణం రాజమౌళి అతనితో చేయించిన యాక్షన్ యాంగిల్స్ దేశమంతా ప్రజెంట్ చేయడం వల్లనే. ఏ హీరో ఫైట్ చేసినా ఎంతో కొంత అతిశయోక్తి అనిపిస్తుంటుంది, కానీ ప్రభాస్ ఫైట్ చేస్తుంటే అతని కట్అవుట్కు తగ్గట్టుగా కరెక్ట్గా అనిపిస్తుంటుంది. సాహో హిందీలో హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం కూడా అదే. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నాడు. రాధేశ్యామ్ అనేది కంప్లీట్ లవ్ స్టోరీ అని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పారు, కానీ ఇది మ్యాజికల్ లవ్ స్టోరీ అని తెలిపి అందరినీ సర్ప్రైజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ మూవీలో ఫైట్లు ఉండవు అంటేనే అభిమానులు నిరాశ చెందారు. దర్శకుడేమో ఫైట్లు ఎందుకు ఉంటాయి, ఇందులో విలన్ ఉంటేనే కదా ఫైట్లు ఉండడానికి అంటూ మరో షాక్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నట్టే. ప్రేమకి విధికి జరిగే యుద్ధమే ఈ రాధేశ్యామ్ అని ట్రైలర్ లో అందుకే చెప్పించారు. ఈ సినిమాలో అన్ని ఆశ్చర్యకరమైన సన్నివేశాలే ఉంటాయంట. ప్రేక్షకులందరినీ మరో ప్రపంచానికి తీసుకువెళ్లడమే రాధేశ్యామ్ థీమ్. అది జరిగితే విజయం సాధించినట్టే అని టీం అంటుంది. ఈ చిత్రం క్లైమాక్స్ కు ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇక్కడ ప్రభాస్ చేత ఫైట్స్ చేయించకుండా మొత్తం విఎఫ్ఎక్స్ టీమ్ తోటే ఫైట్స్ చేయించాడు రాధాకృష్ణ. మరి ఈ మూవీ ప్రేక్షకులకి ఎంతవరకు ముప్పిస్తుందో అనేది చూడాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.